హాయ్ అండి, నేనే ఇందిర ప్రదర్శిని వచ్చాను. నేను సో వంకాయ పచ్చడి ఒక ఎండుమిరపకాయలతో చేయటం ఎట్లాగో నేర్పాను, చూపించాను ఇప్పుడు మీకు. నేను పచ్చిమిరపకాయలతో ఎలా చేయాలి అది కూడా చాలా బాగుంటుందండి. అసలు ఎంత బాగుంటుందో చెప్పాను. అది కూడాను రైస్లోకి కానీ చపాతీలోకి కానీ అన్నిట్లో దేనిలోకైనా తిని చేసి బాగుంటుంది ఇది. మీరు కూడా ట్రై చేయండి పచ్చిమిరపకాయలతోనూ. నేను చెప్పాను కదా ముందు, ఇలా కట్ చేసుకోవాలండి ముందు. ఇట్లా నాలుగు, ఇది ఎందుకు నాలుగు? అసలు మామూలు ముందు మన పాత్రల కాలం లాంటి వాళ్ళైతే నాలుగు ముక్కలు ఇట్లాగ నాలుగు పక్షాలుగా చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే అదే బొగ్గుల్లో పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు మనం స్టవ్లో పెడతాము. ఇక్కడ నుంచి అన్ని నాలుగు వైపుల నుంచి లోపల నుంచి ఉడకటానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇదిగో ఇదంతా. సో అందుకని నెయ్యి ఇదిగో నేతి గిన్నె తీసుకొచ్చాను. నెయ్యి రాసి ముందు కట్ చేసి నెయ్యి రాసేసి స్టవ్ మీడియం సైజు ఫ్లేమ్లో పెట్టి బర్నర్ మీద చక్కగా కాల్చుకోండి. ముందు ఇక్కడి నుంచి ముందు ఇక్కడి నుంచి పెట్టుకోండి. తర్వాత ఇక్కడి నుంచి, ఎందుకంటే ఇక్కడ కాలిన తర్వాత ఇక్కడ కాల్చడం కష్టం అవుతుంది. ముందు ఇక్కడి నుంచి ముందు ఇలా నిలబెట్టేసేయండి. ఒక జాలి లాంటిది కూడా ఉంటుంది, ఆ బర్నర్ మీద జాలి వేసుకుంటే ఇంకా మరీ బాగుంటుంది. ఇదిగో ఇలా వేసుకుని తర్వాత ఇలా 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 అన్ని వైపుల నుంచి కాలేలాగా చూడండి. చక్కగా కాలిపోయిన తర్వాత తాగే నీళ్ళలో పెట్టుకోండి. తాగే నీళ్ళలో పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత ఆ పై పైన తొక్కంతా తీసేసేయండి. పై పైన తొక్కు తీసేసేయండి. పురుగులు ఉన్నాయో చూసుకోండి ఒకసారి. పురుగులు ఉండవు, ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు చూసాం మనం పురుగులు లేవు అని అర్థమైపోయింది. సో ఇంకా పురుగులు ఉండే ఆస్కారమేం లేదు. సో అవి దాన్ని తోలు తీసేసి తెల్లగా ఉన్న వస్తువును మాత్రం ఒక చిన్న బేసిన్లో పెట్టి పక్కన పెట్టేసేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, కొంచెం ఇన్ని మీకు రుచికి తగినట్టుగా, ఎక్కువ పులుపు బాగుండదు, ఒక చిన్న నిమ్మకాయ ఇంత నిమ్మకాయ ఎంత చింతపండు చక్కగా గింజలు లేకుండా చూసి చక్కగా మంచిగా తాగే నీళ్ళతో కడిగేసి ఒక పక్కన చిన్న కప్పులోనో చిన్న ప్లేట్లోనో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇది కల్బత్తా చూపిస్తా అన్నాను కదా, ఇది ఈ కల్బత్తా అండి. నేను దీన్ని ఈ కల్బత్తా నేను ఒక 40 సంవత్సరాలుగా వాడుతున్నాను. ఎక్కడికి వెళ్తే అక్కడికి, చెన్నైలో ఉన్నప్పుడు చెన్నైలో వాడాను, హైదరాబాద్లో ఉన్నది, ఎక్కడ ఉంటే అక్కడ ఇదిగో ఇది ఈ కల్బత్తా అన్నమాట. దీనిలో ఏం చేస్తారంటే, 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి, ఉప్పు వేసుకోండి. పచ్చిమిరపకాయలు చిన్నగా సన్నగా కట్ చేసి, ఇదిగో ఈ కత్తితో ఇట్లా కత్తితో కట్ చేస్తూ ఉంటాను నేను. సో ఇక చిన్న చిన్న ఇంత చిన్న చిన్న ఒక 1 ఇంచ్ పీసెస్ కానీ 3/4 ఇంచ్ పీసెస్ కానీ కట్ చేసి దానిలో వేసుకోండి. ఎందుకంటే కల్బత్తా అనేది చిన్నగా లోపల చిన్నగా ఉంటుంది కదా, దానిలో ఆ సైజు వెళ్ళిపోవాలన్నమాట. సో ఉప్పు వేసుకోండి, ఇవి వేసుకోండి, చింతపండు కూడా వేయండి. చక్కగా రుబ్బేసుకోండి, బాగా దంచుకోండి చక్కగా, దీంతో చక్కగా దంచుకోండి. దీనిలో నీళ్ళు ఏం పోయక్కర్లా, ఎందుకంటే చింతపండులో ఆల్రెడీ కడిగిన చింతపండు వేసాం మనం. చిన్న పచ్చిమిరపకాయల్లో చింతపండు నీళ్ళు ఉంటాయి, ఉప్పు వేసిన అందువల్ల ఇంకొంచెం నీళ్ళు వస్తాయి ఇదంతా. సో నీళ్ళేం వేయద్దు, దీనిలో నీళ్ళేం వేయద్దు, ఎందుకంటే దానిలో వంకాయ కూడా నీళ్ళల్లో వేసాం మనం. కాల్చి వంకాయని నీళ్ళల్లో వేసి తోలు తీసి పెట్టుకున్నాం, అందుకని అది కూడా కొంచెం బాగానే నీళ్లు నీళ్ళగానే ఉంటుంది, కొంచెం ఎక్కువ నీళ్ళు ఏం పోసుకోవద్దు. సో ఇది బాగా దంచేసుకోండి. ఉప్పు, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఈ 3 వస్తువులు దంచి పెట్టేసేసుకోండి. దంచి పెట్టుకున్న తర్వాత కొంచెం చక్కగా పేస్ట్ లాగా చక్కగా అయిన తర్వాత ఈ తయారు చేసుకున్న మన వంకాయ గుజ్జుని తీసి దీనిలో కలిపేసుకోండి. కలిపేసి అట్లా పెట్టి కొత్తిమీర తీసుకోండి, ఒక 4-3 రెబ్బల కొత్తిమీర చక్కగా బాగా అయింది. ఇంత కొత్తిమీర బాగానే బాగుంటుంది, కొత్తిమీర చక్కగా ఉంటుంది. ఇంత వేసుకోండి మీరు 2-3 చెంచాలు తరుగు, కొత్తిమీర తరుగు పక్కన పెట్టుకోండి. ఇదంతా రుబ్బి చేస్తారు కదా, తర్వాత ఎంత తీసేసి బాగా ఒకసారి అటు ఇటు కలిపేసి దీంతోనే కలిపేసి ఆ గుజ్జు అదంతా వేసి ఇట్లా అనండి. ఎక్కువైపోయింది అంటే సగం గుజ్జు తీసేసి సగం కలిపి సగం తీసి సగం కలిపేసి మొత్తం అన్నిటికీ అన్నీ కలిపి ఒక గిన్నెలోనో ఒక దేనిలో ఒక దానిలో తీసుకుని మొత్తం వేసి బాగా ఇట్లా బాగా కలిపేసేయండి. చక్కగా కలిపిన తర్వాత దానిలో కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చక్కగా వేసుకోండి. సో
కందేళ్ళు, తిరగమూతలు గీయడం, ఏమేయద్దు అసలు. సింపుల్ పచ్చడి, వెరీ వెరీ సింపుల్, చాలా ఈజీగా అయిపోతుందండి. వంకాయ కాల్చి రెడీగా పెడితే 5 నిమిషాల్లో పచ్చడి చేసేసుకోవచ్చు. 5 నిమిషాల్లో మీ అందరు మీ వాళ్ళందరికీ భలే బాగుంటాయి. ఇట్లాంటి సింపుల్ సింపుల్ పచ్చళ్ళన్నీ చాలా బాగుంటాయండి. ఈ నెయ్యి వేసుకు తింటే ఎంత బాగుంటుందో, మొత్తం అన్నం అంతా దీంతోనే తినాలనిపిస్తూ ఉంటుందన్నమాట. అంత బాగుంటుందన్నమాట. చూడండి, పెరుగన్నంలో కూడా నంచుకు తింటే బాగుంటుంది. ఇది చపాతీలో బాగుంటుంది. అచ్చంగా అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే బాగుంటుంది. సో ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. ఏమైనా అనుమానాలు ఉంటే, మీకు చిన్న చిన్న అనుమానాలు ఉంటే కనుక వాటిని మళ్ళీ నేను చెప్తాను. అవి మీరు అడగండి, నేను మళ్ళీ నేను దాన్ని చూసి ఇంకో వేరే వీడియోలో చేసే మాట్లాడేటప్పుడు దాని గురించి మాట్లాడతానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్, ఫర్ లిజనింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. నా వీడియోస్ని మీరు లైక్ చేయండి. నా వీడియోస్ని లైక్ చేసిన తర్వాత షేర్ కూడా చేయండి. నా వీడియోస్ని తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చేస్తే మంచి మంచి విషయాలు మీకు చెప్తూ ఉంటాను. తప్పకుండా మీకు నా వీడియోలు నచ్చుతాయి అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.